సార్ నేను 6th క్లాస్ చదువుతున్నా 100 కాదు 50 ఇస్తావు 50 రూపాయలు నేను కొనుకోవాలి మా నాకు పని ఉంది నాకు నీతోనే పని ఉంది అత్తుటి నీకు పని ఉంది నీతోటి నాకు పని ఉంది ఆయన నన్న అక్కడికి వెళ్తే ఆయన అయ్యే చెప్తాడు అంట నా అక్కడికి వెళ్తే నన్నే ఉం చెప్తా ఆయన నేను అమాసిగా ఉందా ఆహా నాకు మామూలుగానే ఉంది సుబద్దలైపోయే పిచ్చిలోన పీ సుబద్దలైపోయే ఇప్పుడు దా సార్ సార్ అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చా పక్కన రా కార్ గుద్దిద్ది మన్న క్లాసులు చెప్పి సార్ దొరకడు నేను స్టూడెంట్ని కాదు బయట నుంచి వచ్చిన అమ్మాయిని ఇప్పుడు నువ్వు వెళ్ళావో మీ ఆవిడ దగ్గర పిలుతా ఆంటీ బయట రండి నాకు నాకు నీతోనే పని ఉంది వెళ్ళు ట్రైనింగ్ ఇస్తా ఈ బుక్ లో రాసుకొని రోజు అయ్యే చదువుకొని అట్టే అందరిని మోసం చేస్తా చెప్పు నాకు ఆ క్లాసులు కావాలి అవి చెప్పండి ఏ క్లాసులు సార్ 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 మిమ్మల్ని సార్ ఓసారి మీతో మాట్లాడాలి మీరు ట్యూషన్ చెప్తారు కదా ఓసారి ఇక్కడికి రండి మీతో మాట్లాడాలి నేను ఇక్కడికి రండి సార్ నేను 6th క్లాస్ చదువుతున్నా 6th క్లాస్ కి ఇక్కడ ట్యూషన్ చెప్పరమ్మా ఉందిగా 6th క్లాస్ నుంచి 8th క్లాస్ దాకా ఉందాడ ఉంది మీకు చెప్పరు నాకెందుకు చెప్పను నేను 6th అలాంటివి ఇక్కడ చెప్పరు గానీ ఆహా నా పని నాకు అలాంటివి కావాలి అయ్యా చెప్పు చిచ్చి ఎలాంటి అయ్యా కావాలి చెప్పు నా అబ్బాయిని నట్టపడాలి అబ్బాయి దగ్గర డబ్బులట్ తీసుకోవాలి మళ్ళా నన్ను అడగకుండా ఉండాలి ఒక అబ్బాయి తెలియకుండా ఇంకొక అబ్బాయిని లవ్ చేయాలి వాళ్ళకి తెలియకోకుండా ఉండే చెప్పు ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు నేను మిమ్మల్ని పట్టుకునే మాట్లాడుతున్నా కానీ దూరంగా ఉండి మాట్లాడుతున్నా నేను ఒక హెడ్ మాస్టర్ ను స్కూల్ నేను స్టూడెంట్ ని నువ్వు హెడ్ మాస్టర్ అయ్యా అడుగుతారు డౌట్లు వస్తే స్టూడెంట్స్ కి అడుగుతారు హెడ్ మాస్టర్ ని అడుగుతున్నా అందుకే చెప్పు నాకు నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకు నేను డబ్బులు ఇస్తాను ఊరికే నాకేం అవసరం లా ఎంత ఇస్తావు 100 1000 1 లక్ష మా ఇంట్లో వాళ్ళు 100 రూపాయలు ఇస్తారు 100లో నీకు 50 రూపాయలు ఇస్తా 100 రూపాయలకి ఇక్కడ ట్యూషన్ చెప్పరమ్మా 100 కాదు 50 ఇస్తావు 50 రూపాయలు నేను కొనుక్కోవాలి మా నాకు పని ఉంది నాకు నీతోనే పని ఉంది నాతో మాట్లాడతానే లేకపోతే నువ్వు ఎడిపోతాడు వస్తా నువ్వు ఆడకపోయినా వస్తాను నాకు మళ్ళీ ఇంట్లోకి వెళ్తా ఇప్పుడు ఎందుకు వస్తావు అక్కడ సీసీ కెమెరా ఉంది మీ ఆవిడ చూసిద్దేవా మరి అందుకే ముందు రైట్రా ఏడుకొచ్చి మరి మాట్లాడు నాతో లేకపోతే నువ్వు ఎడిపోతాడు వస్తా అది కదమ్మా ఏం చెప్పు నాకు విషయం అదే ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా నేను అబ్బాయి దగ్గర అన్ని తీసుకోవాలి నేను లవ్ చేయట్లా కాకపోతే అబ్బాయి దగ్గర ఉన్న వస్తువులని నాకు కావాలి అట్టగా ఆ క్లాస్ చెప్పండి నాకు అలాంటి క్లాసులు ఇక్కడ చెప్పరు అవి మాకు రావమ్మా నువ్వు నేర్చుకున్నా చెప్పు నేను నేర్చుకుని నీకు చెప్పాలా ఇవన్నీ చెప్పరు కానీ అక్కడ లాస్ట్ లో ఉన్నాడు ఒక అతను అతను బ్రహ్మాండంగా చెప్తాడు సరే మీరు అక్కడ నేర్చుకొని నాకు చెప్పండి మీరే వచ్చి చెప్పండి అక్కడ నేర్చుకొని నేను చెప్పడం ఏందమ్మా ఆయన నన్ను అక్కడికి వెళ్తే ఆయన అయ్యే చెప్తాడు అంట అక్కడికి వెళ్తే నన్నే ఉంది చెప్తా ఆయన నేను మాసిగా ఉందా ఆహా నాకు మామూలుగానే ఉంది సుబద్దలైపోయే పిచ్చిలోన పీ సుబద్దలైపోయే ఆ మామూలుగానే ఉంది ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు అర్థమవుతుందా సార్తో మాట్లాడుతున్నా నేను అది అర్థం చేసుకో అర్థం చేసుకున్నా అక్కడ వాళ్ళొద్దు నువ్వు వాళ్ళనే నువ్వు అక్కడ నేర్చుకొని 100 రూపాయలు 60 రూపాయలు ఇస్తా కదా ఆ డబ్బులు తీసుకెళ్లి నువ్వే నేర్చుకొని నాకు చెప్పు ఇట్ రండి లేకపోతే మీ ఇంటికి పోతా వానకి లేకపోతే నువ్వు ఎటుపోతాడు వస్తా ఏందమ్మా ఏంది ఏం మాట్లాడుతున్నావు సార్ టైం ఎంత అయింది
మళ్ళీ ఎవరు ఫోన్ చేస్తాడు, మళ్ళీ ఎవరితో ఏం మాట్లాడాలి చెప్పు, టైం ఎంత అని చూసి చెప్పు. నాలుగైంది. నాలుగింటికి మళ్ళీ ఎవరు ఫోన్ చేసి బయటకు వెళ్దాం అంటాడు, అప్పుడు అబ్బాయి దగ్గర నేను డబ్బులు అట్ట తీసుకోవాలి, అవన్నీ చెప్పు. అలాంటివి ఇక్కడ చెప్పరమ్మాయి. నువ్వు నేర్చుకు, నువ్వు అక్కడ ఎవరో చెప్తారన్నా, అక్కడ నేర్చుకుంటరా. ఎవరు చెప్తారు అక్కడ? ఏమో నువ్వు చెప్పావు అక్కడ ఎవరో చెప్తారని. అక్కడ చెప్పే వాళ్ళు ఉన్నారు అక్కడ. అక్కడికి వెళ్ళు, నువ్వే నేర్చుకుంటరా అక్కడికి వెళ్ళి. 60 రూపాయలు అక్కడికి పోయి రావడమే నాకు పని ఉంది. నాకు నీతోనే పని ఉంది. వెళ్ళు. నువ్వే పదా చూస్తే ఏమన్నా అనుకుంటా. ఎవరేమనుకోరు, క్లాసులు చెప్పమంటున్నాను, ఆయన ఏమి చెప్పట్లేదు అని చెప్తాను. నేను కూడా 60 రూపాయలు ఇస్తానన్నా, నీకు అంత మించి ఈయన నేను ఎంతకీ చెప్పనట్లేదు అని చెప్తా. 60 రూపాయల క్లాసులు చెప్పడమేంది, 100 రూపాయల క్లాసులు చెప్పి రోజుకి 60 రూపాయలు తీసుకొచ్చి ఇస్తా. చిన్న పిల్లలకి క్లాసు చెప్పేవాడిని నేను. నాకు నా క్లాస్ చెప్పు, నాకు ఆ క్లాసులు వద్దు. అబ్బాయి దగ్గర డబ్బులు అట్ట తీసుకోవాలి, ఆ క్లాస్ చెప్పు చాలు. ఏంటి అబ్బాయి దగ్గర డబ్బులు అట్ట తీసుకోవాలి? తెలుగు మాట్లాడుతున్నావు నువ్వు? తెలుగు ఉంది. చదువుకున్న 6th క్లాస్. 6th క్లాస్ నువ్వు? అమ్మాయి నాకు పని ఉంది, వెళ్ళిపోవాలి. ఎక్కడికెళ్దాం పదా, సినిమాకి వెళ్దామా సార్? ఎక్కడికి వస్తావు? 60 రూపాయలు అంట టికెట్. వెళ్దాం పండి. టికెట్ లేదేం లేదు. సరే రా, వెళ్ళాలి. నిట్రా అమ్మాయి, నిట్రా. నువ్వు నాతో మాట్లాడు, లేకపోతే ఇప్పుడు ఏం చేస్తా నాకు తెలియదు. మీ ఇంటికి వెళ్దాంపా, వెళ్దాం మీ ఇంటికి. వాళ్ళు చూస్తే వాళ్ళు వెళ్ళనా, మర్యాదకు వచ్చి మాట్లాడతావా? నేను వెళ్ళను, నువ్వు మాట్లాడతానంటే సైలెంట్ నుంచి అవును. మ్యామ్ని పిలుస్తా, ఇదిగో నాకు క్లాసులు చెప్తాడంట. మన మర్యాదకు వచ్చి నాతో మాట్లాడు. ఇప్పుడు దా సార్ సార్ అని చెప్పి రెస్ట్ పెట్టించా, పక్కకి రా కారు గుద్దిద్ది. మన నాకు క్లాసులు చెప్పి సార్ దొరకడు. ఏంటమ్మా నా క్లాసులు చెప్పు చాలు. ఏంటి విషయం? అబ్బాయి నాకు ఫోన్ చేస్తే ఎట్ట మాట్లాడాలి అవి చెప్పు. అలాంటివి మేము చెప్పకూడదమ్మా. మేము సరే ఎవరు చెప్పను, స్టూడెంట్కు అలాంటివి చెప్పం మేము. నేను స్టూడెంట్ని కాదు, బయట నుంచి వచ్చిన అమ్మాయిని. చెప్పు. ఏం కాదు, బయట నుంచి వచ్చావా? అటు నుంచి నడుచుకుంటూ వచ్చా. చదువుకున్న దాని ఎలా ఉన్నావు? నేను చదువుకోలేదు. ఏలిముద్ర. ఏలిముద్ర? సరే కానీ నాకు పని ఉందమ్మా. ఇప్పుడు నువ్వు వెళ్ళావో మీ ఆవిడ దగ్గరికి వెళ్తా. ఇప్పుడు ఎవరు అమ్మాయిని కలవడానికి వెళ్ళారు సారు, అమ్మాయి ఫోన్ చేసిందని చూడాలా? నేను ఇప్పుడు రికార్డ్ చేసుకున్నా, ఇక్కడ వినిపిస్తా అందరికి. అమ్మాయి నువ్వేమో నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? గొడవ కాదు, నాకు హెల్ప్ చేస్తే నేను వదిలేస్తా, లేకపోతే ఇంతే తీసుకెత్తా. ఏంటి? నాకు హెల్ప్ చేస్తే వదిలేస్తా. వేరే అబ్బాయి, ఒక అబ్బాయి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఆ అబ్బాయి దగ్గర నేను ఆ డబ్బులు ఎలా తీసుకోవాలో నాకు చెప్పు. ఏంటి మా అబ్బాయి దగ్గర? మీ అబ్బాయి దగ్గర కాదు, ఒక అబ్బాయి నా వెనకమాలి తిరుగుతున్నాడు. ఆ అబ్బాయి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు నాకు ఎలా ఇస్తాడో నువ్వు నాకు చెప్పు, నేను వాటి అలా అడుగుతా. నువ్వు అడుగుతావా? ఏమన్నా తెలుగు కదా, అట్లా మాట్లాడుతున్నావు? నా తెలుగు ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, లేకపోతే నేనే ఏదో చేసుకుని డబ్బులన్నీ పోగొట్టుకునేదాన్ని, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చెప్పండి. నాకు ఈ టార్చర్ ఏంటరా బాబు? వాళ్ళ క్లాసులు చెప్తావుగా? చెప్పను. ఏం కాదు, కాలంటే వాడు ఇచ్చిన డబ్బుల్లో నువ్వు నేను 50-50 తీసుకుందాం. ఇప్పుడు నువ్వు వెళ్ళావో మీ ఆవిడ దగ్గర పిలుతా. ఆంటీ బయటి రండి, దగ్గరికి రా. ఏంటి మరే? అబ్బాయి దగ్గర ఐఫోన్ ఉంది, అది నాకు కావాలి. నీలాంటి దరిద్రపు కొట్టి వెదవని నేను ఎక్కడ చూడలేదు. ఎట్ట తీసుకోవాలి చెప్పు. అబ్బాయి దగ్గర ఐఫోన్ నువ్వు తీసుకోవాలి, నేను సమాధానం చెప్పాలా? ఏమన్నా తెలివి తాటలు ఏమన్నా? అబ్బాయి దగ్గర ఐఫోన్ ఉంది, ఆ ఐఫోన్ నాకు ఇచ్చేలాగా ఏం చేయాలి చెప్పు. ఎవరు? నువ్వే. నాకు నా సలహా ఇస్తే నేను వెళ్ళి అడుగుతాను. అలాంటివి నేను చెప్పలేను, నాకు తెలియదమ్మా. అక్కడ ఎవరన్నా ఉన్నారేమో చూడు. నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళను. వెళ్ళిపోయావు అనుకో, అది నేను గొడవ పెట్టుకుంటా, పెద్ద పెద్ద గొడవ. కాదు ఇప్పుడు నాకు నేర్పించావు అనుకో, ట్రైనింగ్ ఇయ్యి. ట్రైనింగ్ ఇస్తే అవి బుక్లో రాసుకొని రోజు అయ్యే చదువుకొని అట్టే అందరిని మోసం చేస్తా చెప్పు. అందరినీ నువ్వు మోసం చేస్తా? నేనే మోసం చేస్తా. నువ్వు ట్రైనింగ్ ఇస్తే నేను మళ్ళీ ఎవరు చెప్పను, నువ్వు నాకు ట్రైనింగ్ ఇచ్చావని నువ్వు కూడా ఎవరు చెప్పగాకు. నేను ట్రైనింగ్ ఇస్తే ప్రమాణంగా ఉంటుంది, డబ్బులు బాగా వస్తాయి. అయితే ఐఫోన్ నాకే వస్తే వాడు డబ్బులు కూడా నాకే వస్తాయి. అయితే ఈ ట్రైనింగ్ ఏంటో విషయం చెప్పు, ఎందుకు వచ్చావు నువ్వు? నేను నేను అబ్బాయిలతో మాట్లాడేదానికి క్లాస్ తీసుకోవడానికి వచ్చాను. నువ్వు నాకు చెప్తే నేను రాసుకొని అయ్యో చదువుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతా. నేను చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పేవాడిని తప్ప
ఇలాంటి క్లాసులు నాకు దగ్గర తెలియవు, నాకు రాదు. నువ్వు అక్కడ చెప్తారా? నా వాళ్ళలా తెలిసి నీకు అక్కడ నువ్వు నేర్చుకుని వచ్చావు కదా. అక్కడ ఒక అతను ఉన్నాడు, అలాగే చెప్తాడు. అక్కడ అతను నీకు ఎలా తెలుసు? పోయి అక్కడ అడుగు. ఆహా, నువ్వే నువ్వే అక్కడ నేర్చుకో, నువ్వు నా క్లాస్ చెప్పి అక్కడికొచ్చి. ఏంటి, నువ్వే అక్కడ నేర్చుకో, నా క్లాస్ చెప్పు. వచ్చావు నా మీదకి? నీ మీద గొడవకి ఎందుకు వస్తా నేను? మరి ఏంటి, నేను నా క్లాసులు చెప్పు అంటే నువ్వు గొడవ చెప్పి పంపించారా? నాకెందుకు చెప్తారు? నిన్ను పంపి నీ దగ్గర పంపించమని నాకు ఆ క్లాసులు కావాలి, అవి చెప్పండి. ఏ క్లాసులు? అబ్బాయిని పడేసే క్లాసులో ఇద్దరు ముగ్గురు, ఒకరు తెలియకుండా ఒకరికి, ఒకరు తెలియకుండా ఒకరికి మెయింటైన్ చేసే క్లాసు చెప్పండి. చిన్న పిల్లవన్నీ సైలెంట్గా ఉన్నాయి ఇప్పుడు దాకా. లేకపోతే అన్ని చెప్పేతారా? మరేంటి, కొడతారా? ఏం మాట్లాడుతున్నారు మరి? కొడతారా నన్ను? ఏం మాట్లాడుతున్నావు? నేనా తెలుగు మాట్లాడుతున్నాను. తెలుగే? అలాంటి మాటలు మాట్లాడదు. సరే, ఇది ఇంగ్లీష్ లో నేర్పించరా? వాళ్ళని అడుగుతాను వెళ్ళి. ఎవరిని అడుగుతావు? అది నేను లవ్ చేసే అబ్బాయిని. నన్ను లవ్ చేసే అబ్బాయిని అడుగుతావా? నేనే అడుగుతాను. నేనే అడుగుతా. నలుగురు చూస్తే ఏదో ఒకటి అనుకుంటారు. ఐదుగురు చెప్తున్నారు, నలుగురు కాదు. నేను వెళ్ళను, నువ్వు దగ్గరికి రా. ఇక్కడికి రా, మా దగ్గరకు వచ్చి మాట్లాడలే, అది లోన పోతా. మీ పిల్లలందరినీ పిలుతా, బయటకు వచ్చి ఆగం చేస్తా నేను. మరి నా క్లాస్ చెప్పడానికి నేను ఎవరు చెప్పను? చెప్పను, డబ్బులు ఇస్తా కావాలంటే. ఇప్పుడు ఏం చేయమంటావు? నా క్లాసులు చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పు. అబ్బాయిని పడేసే క్లాసులు కావాలి. అలాంటివి నేను చెప్పను, నాకు తెలియదు. మరి వాళ్ళు నాకు నాకు ఒక ఐదుగురు ఆరుగురు లవర్స్ ఉన్నారు. ఆరుగురు ఐదుగురు ఉన్నారా? ఉంటే వాళ్ళకి తెలియకోకుండా, ఒకళ్ళు తెలియకోకుండా ఒకళ్ళతో నేను మాట్లాడుతున్నా రోజు. అవును, వాళ్ళందరూ తెలిసిపోతే నేనే మళ్ళీ ఏం చెప్పాలి అలా సమాధానం? అది క్లాస్ చెప్పండి. అది వాళ్ళనే అడుగు, తెలుస్తుంది. వాళ్ళని అడిగితే నన్ను కొడతారు వాళ్ళు? నలుగురు ఐదుగురు నన్ను కొడతారు వచ్చి. నన్ను అడిగితే నేను కొట్టనా? నువ్వెందుకు కొడతావు నన్ను? వాళ్ళని లవ్ చేస్తున్నావు. నీకు ఎవరు? ఎవరిని? ఎవరు? టీచరే కదా? టీచర్నే. మరి నన్ను ఎందుకు కొడతారు? ఏమేమి మాట్లాడుతున్నావు? ఇవన్నీ అడుగుతా నేను, నాకు సమాధానం చెప్తే నిన్ను. నువ్వు టీచర్వే, నేను స్టూడెంట్. నువ్వు చెప్పింది నేను ఎంత నువ్వు నాకు చెప్పాలి. అవునా, నిజమా? నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. నాకు డౌట్, నాకు క్లియర్ చేయి డౌట్ని. నీ డౌట్లు ఇక్కడ క్లియర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నువ్వే కదా టీచర్ అన్నావు. నేను వెళ్ళను, నేను వెళ్ళను, నేను వెళ్ళను. ఆ టీచర్ నేను ఎందుకు వెళ్తాను? వాడు నన్ను ఏమైనా చేస్తే నేను వెళ్ళను. వెళ్ళవా? ఆహా, నాకు పని ఉందమ్మా. ఏం పని? ఏం పని? అక్కడికి వెళ్తున్నావు చెప్పు. బజార్కి వెళ్తున్నాను, నాకు ఎన్నో పనులు ఉంటాయి. మరి ఇప్పుడు ఐదుగురు లవర్స్ నాకు అన్ని గిఫ్ట్లు ఇవ్వాలంటే పోను, అదే అది ఏదన్నా చెప్పు, అది ఏం చేయాలో చెప్పు, అదన్నా అడుగుతా వాళ్ళని. గిఫ్ట్లు ఐదుగురు నీకు ఇవ్వాలా? నాకు ఇవ్వాలి. ఇస్తారన్నారు. ఒకళ్ళు ఏమో డ్రెస్ ఇప్పిస్తా అన్నారు, ఒకళ్ళు ఏమో ఐఫోన్ ఇప్పిస్తా అన్నారు, ఒకళ్ళు ఏమన్నా బ్యాలెన్స్ ఇస్తా అన్నారు, ఒకళ్ళు ఏమో బండి మీద తిప్పుతానన్నారు. ఈ పంచాయతీ కుదరదులేమ్మ. వెళ్తే పిలుస్తాయి. సరే దగ్గరికి రా, నీకు ఒక విషయం చెప్తారా? సరే దగ్గరికి రా చెప్పు. మరి ఇదంతా జస్ట్ ప్రాంక్. జస్ట్ ప్రాంక్? ఏముందమ్మా ప్రాంక్? అంటే ఏంది ప్రాంక్ అంటే? ఏంటంటే మిమ్మల్ని ఆట పట్టించాను, అంతే, ఏమి లేదు. లవర్స్ లేరు, ఏం లేరు. నా ట్యూషన్ చెప్పద్దు, ఏం చెప్పద్దు. మీ ఆట పట్టించాను అంతే. మీ క్లాస్లో మీరు ట్యూషన్ చెప్తారు కదా కావ్య అనే అమ్మాయి, అమ్మాయి చేయమనింది ప్రాంక్. ఏం లేదు, ఇదంతా చేసే ప్రాంక్. ఏం లేదు, సీరియస్ కాకుండా ఊరికే చేసా. సీరియస్గా అవడం ఏందమ్మా, భయపడితే నువ్వు. సో ఏం కాదులే, ఓకే, థ్యాంక్ యూ, బాయ్.